అమ్మ ఇష్యూస్ ఆ మూడు ఏవైతే మొదలు పెట్టామో ఆ మూడు అందులో ఒకటి సరే పిఆర్సీ అంటే ఏ ప్రభుత్వం ఉన్నా తప్పదు దానికి సంబంధించి అది కూడా ఆయన పోతూ పోతూ అప్పుడు చేయాల్సింది ఆయన చేయలే తర్వాత వచ్చాము 27% ఐఆర్ ఇచ్చాం మిగిలినవి సిపిఎస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు సంబంధించి మేము ఇచ్చిన హామీ మా పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు కాబట్టి వచ్చారు దాన్ని పరిశీలిస్తున్నారు ఇందులో సిపిఎస్ అక్కడ ఆ రోజు మేము చెప్పిన తర్వాత కమిటీలు వేశారు స్టడీ చేస్తున్నారు ఇప్పుడు సాల్వ్ కూడా చేస్తామనేది అన్నాం ఆ రోజు అన్నదాని ప్రకారం ఒక నెల నెలన్నర రోజుల్లో అన్ని రిజాల్వ్ చేస్తామనేది అనుకున్నది బహుశా కోవిడ్ రాకపోతే ముందే అయ్యేది ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఒక నెల రోజులు పూర్తి అవుతుంది ఒకవేళ వాళ్ళు ఎందుకు లేదా ఎంతవరకు ఇస్తే అంతవరకు మేము పోరాడుతుంటామంటే ఎవరు పోరాట రూపాలు చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు కానీ కానీ కొంత బాధ్యత కలిగిన ఎవరైనా సంఘాలు యూనియన్లు అయితే అలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్లు ఇస్తాయైతే నేను అనుకోను మొన్న అలాగే మాట్లాడారు ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు విచ్ ఈజ్ రాంగ్ అది ఉద్యోగుల పట్ల బాధ్యత కంటే ఉద్యోగులకు నష్టం కలిగించే పని అయితే నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఏ రకంగానే వాళ్ళకు లాభం కలిగించేది కాదు ఆ ప్రయోజనాలు ఇచ్చేయాలంటే హియర్ ఇదేం ప్రైవేటు పెట్టుబడిదారులు కాదు యువతలో ఉండేది ప్రభుత్వం అందులోనూ సింపథెటిక్గా ముందు నుంచి ఉన్న ప్రభుత్వం మీరు అడగకుండానే చంద్రబాబులాగా ఏదో పొదుబోని హామీలు ఇచ్చిన ఇది కాదు ఇచ్చిన హామీలన్నీ కంప్లీట్గా పూర్తి చేసిన ప్రభుత్వం దీన్ని కూడా సింపథెటిక్గా చూస్తుంది ఆ విషయం వాళ్ళు ఇంతకుముందు అన్నారు రకరకాల కారణాల వల్ల ఎంటైర్ సిస్టమ్ ఆ సిస్టంలో వాళ్ళు పార్ట్ డిలేలు జరుగుతున్నాయంటే ఇవి ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాయకుడు కూర్చొని అయితే రెండు రోజులు అయిపోతుంది ఏ సిస్టంలో అయితే ఇదే ఉద్యోగులు పార్టో వీళ్ళు కూడా పనిచేస్తేనే ఆ సిస్టమ్ నడుస్తుందో ఆ సిస్టమే ఓ భారీ యంత్రం అది ఈరోజు అనుకుంటే నెల నాలుగు రోజు 10 రోజులు 20 రోజులు నడుస్తుంటుంది వాళ్లకు తెలుసు అలాంటి చోట ఈ చర్చలు అవి జరుగుతున్నాయి పూర్తి అవుతున్నాయి ఒకటి దాని తర్వాత ఒకటి మూడు అనుకున్నాం ఈ సమయంలో కొంచెం సంయమనం ఉంటే బాగుంటుంది వల్ల నా ఉద్దేశం కాదని అనుకున్నా కూడా ఏమి ఇంతకుముందు కూడా చెప్పాం వాళ్ళు ఇలాంటి హెచ్చరికలు ఇవి చేసినందువల్ల అరే వీరు హెచ్చరికలు చేశారని మేమేదో వెనక్కు తగ్గేదో లేకుంటే ముందుకు దూకేదో వాళ్ళ మీద ఏవో అలిగేషన్స్ చేయాల్సిన అవసరం లేదు దీని పని చేసుకుంటూనే పోతాం వాళ్ళ వరకు వాళ్ళకే నష్టం అనేది చెప్పడం నా ఉద్దేశం ఐ థింక్ ఈ వీక్ అయిపోతుంది నష్టం ప్రాసెస్ ఏమ్మా ఐ థింక్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఇంతకుముందు కూర్చున్నారో ముందు వాళ్ళు సీఎం గారికి చెప్పిన తర్వాత వాళ్ళకి ఇస్తారనమాట ఏం దీంట్లో ఏం లేదు 2014-19 కానీ అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షం అనేది ఒక వ్యవస్థను ఆధారం చేసుకొని అక్కడి నుంచి నడపాలని చూసే ప్రయత్నం ఎప్పుడు జరగల అట్లా అనుకుంటే మేము వాళ్ళ పెట్టిన అదేంటో ఏదో గ్రామస్థాయిలో కమిటీలు ఉండేవి జన్మభూమి కమిటీలో పాడు పరిదేశం ఏవో పెట్టి రాజ్యాంగేతర శక్తులు కూడా అధికారాలు ఇచ్చి కిందికి చేసినప్పుడు రకరకాల ఎదిగినప్పుడు ఎక్కడో కీ ఎదిగినప్పుడు ఒకటి రెండు సవాళ్ళు చేశాము కోర్టుకు పోయినాం తప్ప బహుశా నేను లెక్క తీద్దామని చూశాను వాళ్ళే వేశారు ఘనకార్యంగా కూడా చెప్తున్నారు ఒకసారి జ్యోతిలో వచ్చినట్టుంది అప్పుడు ఇన్ని వచ్చినాయి ఇప్పుడు ఇన్ని పడినాయి ఇదని అదే ఒక వెపన్ కింద ప్రజలు మీద తిరస్కరించినా సరే అక్కడికి బుద్ధి తెచ్చుకోకుండా ఓహో మనం అక్కడ లిటిగెంట్ ఏం చేస్తాడు ఎప్పుడు అక్కడ పోయి న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు న్యాయ వ్యవస్థ దగ్గరికి పోయి దాని ద్వారానే మేము విసిగిద్దాం దీని ద్వారా మనకి రెండు ఉన్నాయి కదా నేను ఇంతకుముందు చెప్పినవి వాటిలో పద్దనే బ్యానర్లు వేద్దాం మొటికాయలు వరుస పెట్టేసి రాసుకుంటూ చేద్దాం అసలు అక్కడ ఫైల్ చేయగానే బ్యానర్ కాబట్టి వాళ్ళు ఎడాపెడా వేస్తున్న దానివల్ల ప్రతి దాంట్లో కూడా ఏదో క్వశ్చన్ రైజ్ కావడం వస్తుంది కాదన్నట్లేదు చేసేసి అండ్ కొత్త చట్టాలు కొత్త సంస్కరణలు చేసినప్పుడు మేబీ కొంత అక్కడక్కడ దానివల్ల వచ్చే కన్ఫ్యూజన్ ఇది కావచ్చు కానీ నేను అంటున్నది ఏంటంటే ఎంటైర్ స్పిరిట్ ఆఫ్ ది వాట్ ఎవర్ సిస్టంలో పెట్టుకున్నది దాన్ని చూస్తే ఇది ప్రోగ్రెసివ్ ముందుకు పోయే రకంగా మోర్ ఇంక్లూజివ్నెస్తో మహిళలను కూడా దీంట్లో సిస్టంలోకి తీసుకొచ్చి అంతకుముందు మీరన్న రాజధానులు కూడా వికేంద్రీకరణ ఒక స్పిరిట్తో చేసింది ఇవన్నీ
దే డోంట్ గో బై వర్డ్ వర్డ్ చూసిన దానికంటే కూడా స్పిరిట్ చూడడం అవసరం. దాంట్లో అయితే ఎప్పుడు ముందున్నాము, మిగిలిన వాళ్ళకంటే భిన్నంగా ఉన్నాము. ఆ భిన్నత్వం కూడా ఒక దూరదృష్టితో వాట్ యు కాల్ ఒక దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేస్తున్న దానివల్ల గతంలో కంటే మీకు ఎక్కువ ఇలాంటివి కనపడే అవకాశం ఉంది. ఒకటి అక్కడికి పోయి కొట్టాలని చూడడం, ఇంకో భుజం మీద తుపాకి పెట్టి కాల్చాలని చూడడం ప్రజాక్షేత్రంలో చేత కాక. రెండవది ఇక్కడ ఏదైతే మేము చేస్తున్న వాటికి ఉన్న ప్రయోజనాలు గతంలో ఎవరూ చేయని, గతంలో మూసలో నడుస్తుండేవి, ఇప్పుడు కొంచెం దీర్ఘకాల ప్రయోజనాలు దూరదృష్టితో ఒక దార్శనికతతో చేస్తున్నందువల్ల నూతనవి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ వల్ల కొత్తవి రావడం, వీటి వల్ల అక్కడక్కడ చిన్నవి రావచ్చు. కానీ ఇందులో మీరు మహిళా పోలీసులు చూస్తే కూడా ఆ రోజు ఈరోజు వెనకేం పోవట్ల, అది రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించింది, మహిళలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ, రెండింటినీ వేరువేరుగా ఉన్న వాటన్నింటినీ మొత్తం నాలుగో ఎన్నో జీవోలు మూడో నాలుగో ఉంటే వాటన్నింటినీ కలిపి సమగ్రంగా ఒకటి తీసుకొస్తారు. తీసుకొచ్చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, దాని స్పిరిట్ పోదు, దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా ఏది మిస్ కావు, వాళ్ళకంగా చట్టబద్ధత కల్పించే ఆలోచన ఉంది, అదే జరుగుతుంది.